ఇక్కడ ఇట్లుంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళ కదా ఇంకో తీర్లున్నది. ఇప్పుడు గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, దేని పని అది చేస్తేనే మంచిగుంటది. అట్లా కాకుండా మనం కూడా ఎవరి పని వాళ్ళు చేయాలి. మనకు పని అప్పచెప్పినప్పుడు ఆ పని కాకుండా అన్ని పనులు చేస్తామని ఊరుకుతే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది, ఏం లేకున్నా బడాయి బగ్గా అన్నట్టే ఉంది మోడీ సారు సర్కార్ వాళ్ళ కదా. మణిపూర్ కాడ ఏడాదికి ఎక్కువ అయ్యే జనాలు ఒకలకు ఒకరు కాల్చుకొని చచ్చిపోతున్నారు, ఇండ్లు తగలబెడుతున్నారు, ఆడళ్లను పాడేస్తున్నారు. అయినా దాన్ని ఆపడానికి 56 ఇంచుల ఛాతి ఉన్న పెద్ద మనిషికి శాత కాదాయే. ఆయన దోస్తు పోలీస్ మంత్రి అమిత్ షా సార్కు శాత కాదాయే. రైళ్ల మంత్రి ఉంటాడు, రైళ్లు యాక్సిడెంట్లు ఆపడు, రైళ్ల యాక్సిడెంట్లు ఆపడు. నెలకో జాగల రైళ్లు గుద్దుకుంటున్నాయి, వందల మంది జీవనం పోతున్నది. రైలు ఎక్కాలంటే భయపడే కారుకు వచ్చింది. రైళ్లు సాలక ఎట్లా పోతున్నారో చూడుండ్రి. ఇక చదువుల సంగతి అట్లనే ఉన్నది. డాక్టర్ చదువటానికి రాసే పరీక్ష కంటే మొదలే పేపర్ బయటకు వచ్చిందట. ఒకడు పైసలకు పేపర్ అమ్ముకునే వరకు అది కొనుక్కొని చాలా మంది ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారట. దేశమంతటా దీని మీద పెద్ద లొల్లి నడుస్తున్నది. పోలీసుల మంత్రి కొట్లాటలు ఆపుతలేడు, రైళ్ల మంత్రి రైళ్ల యాక్సిడెంట్లు ఆపుతలేడు, చదువుల మంత్రి పేపర్ లీకులు ఆపుతలేడు. చెప్పటానికైతే అందరూ సిపాయిలే, అసలు కదేమో ఊపర్ షెర్వానీ అందరు పరేశాని అన్నట్టే ఉంటది. వాళ్ళు ఏళ్ళ బట్టి 10 ఏళ్ళు ఓడిచిపాయే. మాటలు చెప్పమంటే మొగులు కింద పడకుండా ఆపుతున్నది మేమేనని చెప్పుకుంటారు. పక్క దేశాల యుద్ధాలు ఆపినమని గప్పాలు కొట్టుకుంటారు, కానీ దేశంలో చేస్తున్న చక్కదనం ఇట్లున్నది. అందుకే అంటారు కావచ్చు ఉట్టి కుండకు ఊగుడు ఎక్కువ అని.